నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు కొలువు దేరనున్న జీవీఎంసీ కొత్త పాలక వర్గం సిద్ధమైన సమావేశ మందిరం గ్రేటర్ విశాఖలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు త్వరలో ఆర్డినెన్స్ కొనసాగుతున్న ఉక్కు పరిరక్షణ దీక్షలు పెరుగుతున్న మద్దతు జిల్లాలో మళ్ళీ కరోనా విజృంభణ ఆందోళనకు గురవుతున్న ప్రజలు గురువారమే మేయర్ డిప్యూటీ మేయర్ల ఎన్నిక ముహూర్తం ఖరారు ఇక వార్తలోని వివరాలకు వెళ్దాం జీవీఎంసీ ఎన్నికలు ముగిసాయి కొత్త పాలక వర్గం కొలువు దీరేందుకు ముహూర్తం కూడా ఖరారైంది దీనికోసం సకల హంగులతో జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కొత్త సమావేశ మందిరం రూపుదిద్దుకుంది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి ఇక కొత్త పాలక వర్గం కొలువు దీరడమే తరువాయి ఇందుకు ముహూర్తం కూడా ఖరారు చేశారు గురువారం ఉదయం 11 గంటలకు కొత్త పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది ఇందుకు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు ఈ మేరకు అధికార యంత్రాంగం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది దాదాపు 14 ఏళ్ల తర్వాత గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త పాలక వర్గం కౌన్సిల్ హాల్లో సందడి చేయనుంది మెజారిటీ సభ్యులు కలిగిన వైసీపీ అభ్యర్థి మేయర్ పేటాన్ని అధిరోహించనున్నారు 98 మంది కార్పొరేటర్లు 8 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు 5గురు కోఆప్టెడ్ మెంబర్లతో కలిపి 113 మంది సభ్యులు నగర మేయర్ డిప్యూటీ మేయర్ల ఎన్నికలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు రాజకీయ పార్టీలు విప్పు జారీ చేయనున్నాయి ప్రమాణ స్వీకారానికి మరికొద్ది గంటలే మిగిలి ఉండడంతో మేయర్ డిప్యూటీ మేయర్ రేసులో ఉన్న అభ్యర్థులు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇదిలా ఉండగా కౌన్సిల్ హాల్లో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ జీవీఎంసీ కమిషనర్ నాగలక్ష్మి తదితరులు పరిశీలించారు ఎలాంటి లోపం లేకుండా జాగ్రత్త వహించాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు నగరపాలక సంస్థలు నగర పంచాయతీలు మున్సిపాలిటీలు జిల్లా పరిషత్తుల్లో డిప్యూటీ మేయర్లు వైస్ చైర్మన్లు ఇద్దరు ఉండాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో ఆశావాహులకు ఇది ఊతమిచ్చింది దీనికి సంబంధించి ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ను కూడా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం జీవీఎంసీలో గత కౌన్సిల్ వరకు ఒక మేయర్ డిప్యూటీ మేయర్ మాత్రమే ఉండేవారు మున్సిపాలిటీలు నగరపాలక సంస్థల్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు అలాగే జెడ్పీల్లో ఇద్దరు వైస్ చైర్మన్లు ఉండాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓ ప్రకటన చేశారు ఇందుకు సంబంధించి త్వరలో ఓ ఆర్డినెన్స్ కూడా జారీ కానుంది ఈ ప్రకటన గ్రేటర్ విశాఖలో ఆశావాహులకు ఊతమిచ్చింది వైసీపీ కార్పొరేటర్ల అభ్యర్థులతో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కూడా స్వయంగా ఈ ప్రకటన చేయడంతో డిప్యూటీ మేయర్ ఆశావాహుల్లో జోష్ పెరిగింది మేయర్ డిప్యూటీ మేయర్ పదవులను స్వయానా ఎంఏ ప్రకటిస్తారని కూడా స్పష్టం చేశారు అధికారికంగా మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ కూడా ఈ నెల 18న అంటే గురువారం ప్రమాణ స్వీకారం చేస్తారని ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వినయ్ చంద్ ప్రకటించారు రెండో డిప్యూటీ మేయర్కు సంబంధించి ప్రభుత్వం ఆర్డినెన్స్లను జారీ చేసి దానికి గవర్నర్ ఆమోదం కూడా పొందాల్సి ఉంటుంది ఈ రెండు ప్రక్రియలు పూర్తయ్యాక రెండో డిప్యూటీ మేయర్ స్థానిక ప్రభుత్వం పేర్కొన్న అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేస్తారు సేవ్ స్టీల్ ప్లాంట్ నినాదంతో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కోరమనపాలెం కోడలలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి వివిధ పార్టీల నేతలు అఖిల పక్షాల పెద్దలు కార్మిక సంఘాల ప్రతినిధులు మద్దతు తెలుపుతున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా సేవ్ స్టీల్ ప్లాంట్ నినాదంతో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 34వ రోజుకు చేరుకున్నాయి ఈ దీక్షలో ప్లాంట్కు సంబంధించిన వివిధ విభాగాల ఉద్యోగులు పాల్గొంటున్నారు ఈ పోరాటానికి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది వివిధ పార్టీల నేతలు అఖిల పక్షాల పెద్దలు కార్మిక సంఘాల ప్రతినిధులు సంఘీభావం తెలుపుతున్నారు లాభ నష్టాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ రంగ
సంస్థలను ప్రభుత్వ నిర్వహణలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ప్రభుత్వ రంగాన్ని అమ్మేస్తాం మూసేస్తామంటూ ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు భరితెగించి మాట్లాడటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను నిర్మించని బీజేపీ ప్రభుత్వానికి వాటిని అమ్మే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. కాదు కూడదని మొండిగా వ్యవహరిస్తే కాలగర్భంలో కలిసిపోయేలా బీజేపీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతోంది. క్రమేపీ పెరుగుతున్న కేసుల పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజల నిర్లక్ష్య ద్వారానే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో మహమ్మారి నివారణపై అధికారులు కొంత నిర్లక్ష్యాన్ని కనపరుస్తూ వస్తున్నట్లు కూడా కనిపిస్తోంది. ప్రజలు కూడా కరోనా నియంత్రణ నిబంధనలను యథేచ్ఛగా అతిక్రమిస్తున్నారు. దీంతో వైరస్ మళ్లీ విజృంభిస్తున్న దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక్కరోజే కొత్తగా 39 కేసులు జిల్లాలో నమోదయ్యాయి. ఇది జిల్లా పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ముఖ్యంగా నివారణలో కీలకంగా ఉన్న మాస్కుల వాడకంపైన భౌతిక దూరంపైన ప్రజలు పెద్దగా దృష్టి అయితే సారించడం లేదు. అలాగే జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు కూడా సమావేశాలకే పరిమితం అవుతున్నారు తప్ప కరోనా నివారణపైన దృష్టి సారిస్తున్న దాఖలాలు కూడా పెద్దగా కనబడడం లేదు. గత ఏడాది మార్చి నాటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ వాటి అమలులో మాత్రం అధికారుల్లో చిత్తశుద్ధి కనిపించడం లేదు. మళ్లీ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో నగరంలోని రద్దీ కూడళ్లతో పాటు షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, మార్కెట్లు, ఆర్టీసీ, రైల్వే స్టేషన్లలో వైరస్ నియంత్రణకు పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాదాపు 14 సంవత్సరాల తర్వాత జీవీఎంసీలో కొత్త పాలకవర్గం కొలువు తీరనుంది. రేపు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఖరారు చేశారు. 98 మంది కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారంతో కొత్త పాలకవర్గం కౌన్సిల్ హాల్లో సందడి చేయనున్నారు. మెజారిటీ సభ్యులతో వైసీపీ నుండి మేయర్ అభ్యర్థి పీఠాన్ని అధిరోహించనున్నారు. గ్రేటర్ ఫలితాల్లో అధికార వైసీపీ 58 వార్డులు, టీడీపీ 30 వార్డుల్లో, జనసేన 3, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఒక్కొక్క వార్డు గెలుచుకోగా ఇండిపెండెంట్లు 4 వార్డుల్లో విజయం సాధించారు. మెజారిటీ సాధించిన వైసీపీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. అయితే ఇప్పటి వరకు వైసీపీ మేయర్ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 98 మంది కార్పొరేటర్లు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 5 కోఆప్షన్ సభ్యులతో మొత్తం 113 మంది సభ్యులు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాజకీయ పార్టీలు విప్ జరీ చేయనున్నాయి. ప్రమాణ స్వీకారానికి మరి కొన్ని గంటలే మిగిలి ఉండడంతో మేయర్, డిప్యూటీ మేయర్ రేస్లో ఉన్న అభ్యర్థులు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం తపాలా శాఖ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కామ్రేడ్ జి నగేష్ మాట్లాడుతూ రాజ్యలేని ఐక్య పోరాటాలతోనే హక్కుల పరిరక్షణ సాధ్యమన్నారు. డ్యూటీలో ఉండి కోవిడ్ మహమ్మారికి గురై మరణించిన 31 మంది కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియాతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే మూసివేసిన లేదా విలీనం చేసిన 30 సబ్ ఆఫీసులను, 30 బ్రాంచ్ పోస్టాఫీసులను వెంటనే అవసరమైన చోట పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈరోజు సర్కిల్ ఆర్గనైజేషన్ తరఫున ఇచ్చిన పిలుపు మేరకు ఈ ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ ధర్నాలో భాగంగా కోరికలకి అపరిష్కృతంగా ఉన్న కోరికలను తీర్చాలని మనం గవర్నమెంట్ డిమాండ్ చేయడం జరుగుతున్నది. 31 మంది ఈ సర్కిల్లో చనిపోవడం జరిగింది. వాళ్ళకి ఇవ్వాల్సిన 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరగలేదు. అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తానని గవర్నమెంట్ చేసిన ప్రామిస్ని ఈరోజు వరకు నిలబెట్టుకోలేదు. అందుకని వెంటనే అది ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే కోవిడ్ పేరుతో 3 విడతల డిఎన్ ఫ్రీజ్ చేయడం జరిగింది. దాన్ని వెంటనే విడుదల చేసి ఉద్యోగులకి ఆర్థికంగా దన్ను ఉండాలని కోరడం జరుగుతున్నది. అలాగే డిపార్ట్మెంట్లో గల అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటన్నింటినీ వెంటనే భర్తీ చేసి పని భారాన్ని తగ్గించి ప్రజలకి బాగా సేవ చేసే అవకాశాన్ని కలిగించాలని కోరడం జరుగుతున్నది. అదేవిధంగా ఎంఎంఎస్, ఆర్ఎంఎస్ మొదలైన యూనిట్స్లో ప్రైవేటీకరణ ఆపుతూ ప్రైవేటు వ్యక్తుల చేత మెయిల్స్ని పంపించడం మొదలైన విషయాలపై చర్చించి వాటిని ఉపసంహరించుకోవాలని కోరడం జరుగుతున్నది. అలాగే మాకు జీడిఎస్ ఉద్యోగులకి రిటైర్ అయిన తర్వాత
అదే రోజు వాళ్ళ బెనిఫిట్స్ అన్నీ అందేటట్టుగాను వాళ్ళకి రావాల్సిన బకాయిలన్నీ కూడా అదే రోజు చెల్లించినట్టుగా చూడాలని కూడా కోరడం జరుగుతున్నది. అదేవిధంగా టార్గెట్స్ పేరుతో ఎంప్లాయీస్ని ఆపరేటివ్ స్టాఫ్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అవి ఏవి కూడా సాధ్యం కాని టార్గెట్స్ పెట్టడం ద్వారా మనందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం పునరాలోచించుకుని వాటిని ఉపసంహరించుకుని చేయగలిగిన పనిని చేయించాలి. అదేవిధంగా అసలు టార్గెట్స్ పేరుతో టార్గెట్స్ ఇస్తున్నప్పటికీ దానికి కావాల్సిన స్టేషనరీ ఏది కూడా సప్లై చేయలేని పరిస్థితిలో గవర్నమెంట్ ఉంది. కాబట్టి స్టేషనరీని ముందు సప్లై చేసి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిన తర్వాత మాకు పనిచేసే అవకాశం కలిగించాలని కోరుతున్నాం. అలాగే కంప్యూటరైజ్ అయిన తర్వాత చాలా ఆఫీసుల్లో పని ఇబ్బంది కలుగుతున్నది, పబ్లిక్కి ఇబ్బంది కలుగుతున్నది. ఆ ఇబ్బందిని తగ్గించాలంటే ఆ నెట్వర్క్ తాలూకు బ్యాండ్విడ్త్ పెంచవలసి ఉంది. దాని విషయమై ఎన్నోసార్లు వాళ్ళకి మెమరాండంలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్కి, కానీ దాన్ని పట్టించుకోవడం లేదు. వెంటనే బ్యాండ్విడ్త్ పునరుద్ధరించి పని చేసుకునేటందుకు అవకాశం కల్పించాలని కోరడం జరుగుతున్నది. ఈ విధంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ డే లాంగ్ ధర్నా ఈరోజంతా కూడా ధర్నా చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది కాకపోతే ఇంకా ఆల్ ఇండియా లెవెల్లో కూడా వారు ఇచ్చిన కాల్ ప్రకారం వచ్చే నెల 23వ తారీఖున మళ్ళీ ధర్నా కార్యక్రమం, ఆ తర్వాత సర్కిల్ లెవెల్లోని, ఆ తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడానికి ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది. కాబట్టి మా డిమాండ్లు వెంటనే గవర్నమెంట్ పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని కోరుతూ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఈ నెల 26వ తేదీన భారత్ బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ వైజాగ్ స్టీల్ పరిరక్షణ కమిటీ, జిల్లా కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జగదంబ దగ్గరలో గల సిఐటియు కార్యాలయంలో ఓ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఉక్కు పరిరక్షణ కార్యక్రమాలను ఈ సమావేశంలో సమీక్షించారు. బీజేపీ ప్రభుత్వ ప్రైవేటీకరణ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడాన్ని సమావేశంలో తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు జగ్గునాయుడు మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో పాటు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తామని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించడం బాధాకరమన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోర్టులు, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలన్న డిమాండ్లతో చేపడుతున్న ఈ భారత బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది, పోరాటం జరుగుతూ ఉంది. అయినా మోడీ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్గా అమ్మడం కోసమే తన కార్యాచరణ ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తూ ఉంది. దీని నిరసనగా ఆందోళన చేస్తూ ఉంటే ఒక స్టీల్ ప్లాంట్నే కాదు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థ అన్నింటిలో కూడా మేము ప్రైవేట్ పనులు చేస్తాం, తగనంతామని చెప్పని నిర్లక్ష్యంగా ఈరోజు ప్రకటన చేసింది. అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ప్రైవేటీకరణ విధానాలు వెంటనే వరకు తీసుకోవాలని, స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో పరిష్కరించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈ నెల 20వ తేదీన చిలో స్టీల్ ప్లాంట్ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కార్మిక గర్జన అన్ని జాతీయ కార్మిక సంఘాల నాయకులతో పెద్ద బహిరంగ సభతో కార్యక్రమం జరగబోతూ ఉంది. ఆ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పని జేఏసీగా మేము కార్మికులకి, ఉద్యోగులకి, ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా భారత బంద్ జరగబోతూ ఉంది. ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఇతర ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని చెప్పని, కార్మికులకి అత్యంత నష్టదాయకంగా ఉన్నటువంటి 4 లేబర్ కోడ్లని వెంటనే రద్దు చేయాలని, అటు రైతాంగానికి, ప్రజలకి, దేశానికి నష్టదాయకమైనటువంటి 3 నల్ల రైతు చట్టాలని వెంటనే రద్దు చేయాలని చెప్పని, ప్రజల మీద పెరుభారం మోపుతున్నటువంటి వంట గ్యాసు, పెట్రోల్, డీజిల్ ధరని వెంటనే అదుపు చేసి వాటి ధరలు తగ్గించాలని చెప్పినటువంటి ప్రధాన డిమాండ్స్తో భారతదేశ వ్యాప్తంగా భారత బంద్ జరగబోతూ ఉంది. ఈ భారత బంద్ను కూడా మా ప్రజా సంఘాల, కార్మిక సంఘాల జేఏ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ బంద్లో కార్మిక వర్గాన్ని, వివిధ తరగతి ప్రజానీకాన్ని భాగస్వామ్యం చేసే కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వ విధానాలని అడ్డుకునేదాని కోసం మా వద్ద తీవ్ర కృషి చేస్తామని చెప్పని తెలియజేస్తూ ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిశ్రమ ఉద్యమాన్ని ఉధృతం చేసే దానిలో భాగంగా ఈ నెల 30వ తేదీ నుంచి జీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర మేము రిలే నిరాజేస్తూ చేపట్టబోతూ ఉన్నాం. కాబట్టి విశాఖపట్నం ఉన్నటువంటి సమస్త ప్రజానీకం, వివిధ తరగతులు, సంఘాలను కూడా మా ఈ పోరాటంలో భాగస్వామ్యం కావాలని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జీవీఎంసీ ఎన్నికల ఫలితాల్లో 41వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోడిగుడ్ల పూర్ణిమ కార్పొరేటర్గా విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ శ్రేణులు, అభిమానులతో కలిసి స్థానిక మరియమ్మ గుడి నుండి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. తన భర్త శ్రీధర్తో కలిసి తీన్మారు డప్పులు, వాయిద్యాలు, బాణసంచ పెళ్లిళ్ల నడుమ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తమ విజయానికి కారణమైన పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పారు. ఎన్నికల హామీలు నెరవేర్చి వార్డు ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఇరోత్ మరియదాసు తదితరులు పాల్గొన్నారు.
సంస్కారం జ్ఞానాపరంకి మంచి రోజులు వచ్చాయి ఈ రోజు ఇంత ఘన విజయం సాధించారంటే దానికి కారణం మీరేనండి ఆ విజయాన్ని నేను చాలా చాలా సంతోషపడుతున్నాము 1556 మెజారిటీతో గెలిచామంటే అదంతా కృషి అంతా మీదేను మీ మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఈ రోజు ఈ ఈ ఆనందంగా ఉన్నాను అంటే దానికి కారణమంతా మీరేను ఆ ఆనందాన్ని ఇంకా ఎక్కువ సెలబ్రేట్ చేసుకుందామని ఈ రోజు రేపు రాబోయే కాలంలోని నా వంతుగా కృషి అభివృద్ధి పనులు చేస్తానండి మీరు ఏ విధంగా అయితే మా మీద నమ్మకంతో మమ్మల్ని ఓట్లు వేసి ఇంత మెజారిటీతో గెలిపించారో ఆ నమ్మకాన్ని మేము అమ్ము చేసుకోమండి మా మా భార్యాభర్తలు ఇద్దరూ మీకు ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తాను ఏ విధంగా అయితే ఓటు వేయడానికి అడగడానికి వచ్చినప్పుడు ఏ విధంగా అయితే నేను మీకు చెప్పాను ఏం చేస్తాను ఎలా ఉంటాం అన్నది అలాగే చేస్తామండి ప్రతి అభివృద్ధి పనులు కూడా చేస్తాము మా మీద ఇంత నమ్మకం పెట్టినందుకు చాలా చాలా థాంక్స్ ధన్యవాదములండి గెలిపించిన నందుకు నా 41వ వార్డు అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ రోజు శ్రీధర్ ఉన్నారంటే కోడిగుడ్లు శ్రీధర్ ఉన్నారంటే ఆయన స్వతహాగా కష్టపడి సంపాదించుకున్నది ఆయనకి వ్యక్తిగతంగా మంచివాడు అందరినీ కలుపుకొని పోతాడు చిన్నపిల్లలతో పెద్దవాళ్ళ వరకు అని చెప్పేసి ఎవ్వరు ఎంత ఏ ఫోర్స్ ఇచ్చినా దేనికి లొంగకుండా మన విషయ మన జ్ఞానపరం అభివృద్ధి చెందాలంటే పూర్ణిమాని గెలిపించుకోవాలా గాజువాక హలో మొబైల్ షోరూంలో అపో F19 ప్రో మొబైల్ను సంస్థ పార్ట్నర్స్ వికాస్ సురేష్ అపో మొబైల్స్ స్టేట్ హెచ్ఓడి కృష్ణలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ తమ హల్లో మొబైల్ షోరూంలు స్థాపించిన 2 నెలల్లోనే మరో 2 షోరూంలు ప్రారంభించామని వచ్చే నెలలో శ్రీకాకుళం జిల్లాలో మరో 2 షోరూంలు ప్రారంభిస్తున్నామని గుర్తు చేశారు ఈ మోడల్ మొబైల్స్ అన్ని మొబైల్ షాపుల్లోనూ కూడా లభిస్తాయని తెలిపారు హలో మొబైల్స్ స్టార్ట్ చేసి ఓన్లీ 2 మంత్స్ అయింది విత్ ఇన్ ఏ 2 మంత్స్ అంటే చాలా షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మనం 2 షోరూమ్లు లైవ్లోకి తీసుకొచ్చాం అండ్ విత్ ఇన్ ఏ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం అంటే ఒక 3 మంత్స్లో ఇంకొక 4 షోరూమ్లు లైవ్లోకి తీసుకొద్దాం అనే ఆలోచన ఉన్నాం ఇఫ్ ఎవ్రీథింగ్ వెంట్స్ గో బై 2021 మినిమం ఒక 12 స్టోర్స్ లాంచ్ చేద్దాం ఆలోచన మనం ముందెళ్తున్నాం ఇట్ అక్రాస్ ఏపీ అండ్ తెలంగాణలో మనం వెళ్దాం అనే ఆలోచన ఉంది ఒప్పో నుంచి ఒక కొత్త న్యూ మోడల్ లాంచ్ అవుతుంది దట్ ఈస్ అబౌట్ అప్పో F19 Pro అండ్ అప్పో F19 Pro Plus ఇందులో డ్యూయల్ సిమ్ 5G ఫోన్స్ 5G సిమ్స్ మనం వేసుకొని వాడుకోవచ్చు అండ్ ఎకో ఫ్రెండ్లీ ఫోన్ అంటే కస్టమర్ ఈజీగా చాలా ఈజీగా ఒక 20,000 to 25,000 పే చేస్తే డ్యూయల్ సిమ్ 5G ఫోన్ వాడుకునే అవకాశం కేవలం ఒప్పో నుంచే లభిస్తుంది అంతేకాకుండా మీరు ఒక 30 to 40 మినిట్స్ మీరు ఛార్జ్ చేయగలిగితే 1 డే బ్యాకప్తో ఇది ఫోన్ మనం ఆపరేట్ చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మనం ఓఎస్ అయినా లేకపోతే ప్రాసెసింగ్ స్పీడ్ అయినా లేకపోతే ఎనీ అదర్ కెమెరా అయినా ఇవన్నీ చూసుకుంటే మనకి ఒప్పో F19 Pro లో చాలా చాలా బెస్ట్ వేలో మనకి అది డెలివరీ చేస్తున్నారు వాళ్ళు కస్టమర్స్ కూడా దీన్ని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో 1 టైం స్క్రీన్ రీప్లేస్మెంట్ అండి 1 టైం స్క్రీన్ రీప్లేస్మెంట్ అంటే 180 డేస్ కూడా ఉంటుంది అలాగే కస్టమర్స్ ప్రతి ఒక్కరు క్యాష్ పెట్టుకొని కొనట్లేదు కాబట్టి ఈ రోజుల్లో అందరూ క్యాష్లెస్ పేమెంట్స్ చేస్తున్నారు కాబట్టి సో ఈజీ ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అండ్ ఈఎంఐ ఫెసిలిటీతో పాటు 7.5% ఫ్లాట్ 7.5% మనం క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా పెట్టాము సో ఇది డిపెండ్స్ ఆన్ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్స్ కొన్ని బ్యాంకింగ్స్ కొన్ని నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ స్కీమ్స్ ఉన్నాయి కొన్ని బ్యాంకింగ్ ఫినాన్షియల్ స్కీమ్స్ ఉన్నాయి అలాగే బజాజ్లో 0 డౌన్ పేమెంట్ ప్రాసెస్ కూడా ఉంది దీనికి ప్రాసెస్ అవుతుంది సేమ్ టైం ఇప్పుడు ఒప్పోతో పాటు ఒప్పో ఫోన్తో పాటు ఒప్పో ఇయర్ బోడ్స్ ఉన్నాయండి W11 ఎంఆర్పి ఇంచి 4,000 రూపీస్ బట్ ఈ ఫోన్తో పాటు మన బండ్లింగ్ ఆఫర్లో కొంటే అదే మనకి 1,000 రూపీస్ అంటే 999 రూపీస్కి మాత్రమే లభిస్తుంది అలాగే ఒప్పో మార్కెట్లో ఈ ఫోన్తో పాటు ఒక బ్యాండ్ కూడా లాంచ్ చేసిందండి ఆ బ్యాండ్ కాస్టు 4,000 రూపీస్ ఇట్ ఇస్ ఎంఆర్పి అండి మార్కెట్ ఎంఆర్పి ప్రైస్ అండి అదే మనం ఈ ఫోన్తో పాటు తీసుకుంటే బండ్లింగ్ ఆఫర్లో తీసుకుంటే 2,500కి మాత్రం మనకు లభిస్తుంది శ్రీమతి వైజాగ్ పోటీల ఆడిషన్స్ వచ్చే నెల 9వ తేదీన నిర్వహించనున్నారు సంబంధిత గోడపత్రికను సినీ నటుడు ప్రసన్న కుమార్
పొడమి డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ గుప్తా, ఏపీ ప్రిన్సెస్ 2020 సంధ్యా రాణిలు ఆవిష్కరించారు. అనంతరం ప్రసన్న కుమార్, సంధ్యా రాణిలు కార్యక్రమ వివరాలు వెల్లడించారు. విశాఖలో మొట్టమొదటిసారిగా శ్రీమతి వైజాగ్ ట్రెడిషనల్ ఫ్యాషన్ షో యాడిషన్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే మహిళలు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో తేజస్ ఎలైట్ ఈవెంట్స్ అధినేత ప్రదీప్ కూడా పాల్గొన్నారు. అన్నయ్య ప్రసన్న కుమార్ గారు ముందుండాలి, మీరు లేడీస్ అనుకుంటారు ఓకేనా, కట్ చేస్తారు, మీరే పార్టిసిపేట్ చేయండి. ఒకసారి సింధూర్ సాయి మీరండమ్మా శ్రీమతి వైజాగ్. ఈ వైజాగ్ అనేది మీకు తెలుసు ఎంత డెవలప్ అవుతుందో. ఇటువంటి తరుణంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం అందరికీ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. వైజాగ్లో చేస్తున్నప్పుడు అతనికి కొత్త అయినా సరే హ్యాంసర్ వాసు సపోర్టు తీసుకోవడం జరిగింది. డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని అవుతుందని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ యొక్క అద్భుతమైన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిన ఎలైట్ తేజస్ ఎలైట్ చాలా ఒక గొప్ప అవకాశం అండి ఇది మహిళలందరికీ. దీనికి స్పాన్సర్గా టైటిల్ స్పాన్సర్గా పుడుమి డెవలపర్స్ వారు ఒక ఎంకరేజ్మెంట్ అనేది చాలా గొప్ప ఒక లక్. ఎవరికైనా చెప్పాలంటే ఇంట్లో ఉండే ఒక గృహిణులకి ఒక సదురుగా మంచి అవకాశం. వాళ్ళ ఒక టాలెంట్స్ చాలా ఉంటాయి పెళ్ళైనాక, బట్ వాళ్ళంతా బయట పెట్టుకోలేని సిచ్యువేషన్స్లో ఒక మంచి ప్లాట్ఫామ్, ఒక స్టేజ్ ఇచ్చి వాళ్ళని ఇంత ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళని ఒక టాలెంట్ గుర్తిస్తూ, జనాల్లో వాళ్ళు కూడా ఒక మంచి గుర్తింపు మహిళలకి ఇస్తున్న ఈ గొప్ప అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి అని, ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళ ఒక టాలెంట్స్, వాళ్ళ ఒక సొసైటీకి వాళ్ళు ఇచ్చే మెసేజెస్ కానీ మా అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ అవ్వేలాగా మనందరం సపోర్ట్ చేస్తూ, ఇక్కడ ఇంతమంది పెద్దలతో పాటు అందరితో ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది ఇంకా ముందుకు వెళ్ళాలని ఎప్పుడు కోరుకుంటూ ధన్యవాదాలు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము పూర్తిగా వ్యతిరేకమని మంత్రి బొత్స సత్యనారాయణ మరోమారు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో చర్చిస్తామని మీడియాకు వెల్లడించారు. అఖిల పక్షాన్ని, కార్మిక సంఘాలను తీసుకుని ప్రధానమంత్రిని కలిసేందుకు ఇప్పటికే అపాయింట్మెంట్ కోసం కోరినట్లు చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం తీసుకునే చర్యలకు తగినట్లు తమ స్పందన ఉంటుందని తెలిపారు. కార్మికుల పోరాటానికి తామంతా మద్దతుగా నిలవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తాలూకు అభిప్రాయము వాళ్ళ తాలూకు ఇండస్ట్రియల్ పాలసీలోను ప్రైవేటీకరణ అనేది వాళ్ళ పాలసీ. ఈ రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఉంది కాబట్టి స్టీల్ ప్లాంట్ అనేది ఒక పార్టీ సొత్తు కాదు. స్టీల్ ప్లాంట్ అనేది రాష్ట్రంలో 5 కోట్ల ఆంధ్ర తాలూకు హక్కు. అది ఏ పార్టీ వాళ్ళని, ఏ వ్యక్తులని, ఏ వృత్తి చేసినా, ఎవరు చేసినా ఇది మా ఆంధ్ర తాలూకు హక్కు. దీనికి మా పార్టీ అభిప్రాయం ఈ హక్కుని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అందులో ప్రధానంగా అధికారం ఉన్నాం కాబట్టి మాకు కూడా ఉంది. కాబట్టే మా ముఖ్యమంత్రి గారు వచ్చి దాని మీద ఏ రకంగా ఈ దీంతో నష్టాల నుంచి బయటకు తీసుకురావాలి, ఈ ప్రైవేటీకరణ వద్దు అనే అంశాన్ని ఆ తదుపరి ఇంకా ముందుకు పోయి మా రాష్ట్రంలో అన్ని పార్టీలు కలిసి మేము వస్తాం, ఉద్యోగ సంఘాలతో కలిసి వస్తాం, మా అభిప్రాయాలు చెప్తాం, మేము మా మాటను కూడా మీరు వినాలి, ఈ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ముందుకు సాగడం వీలు లేదనేది మా అభిప్రాయం. అది నేను ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ప్రధాని వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక బాధ్యత గల రెస్పాన్సిబుల్ పర్సన్గా, ఒక బాధ్యత గల పార్టీగా, ఒక బాధ్యత గల ప్రభుత్వంగా మేమందరం వస్తున్నాం, మాకు వచ్చే సమయం కావాలి, మీరు ఇవ్వాలి, మీ అభిప్రాయాలు ఇవి తెలుసుకోవాలని అడిగినప్పుడు బాధ్యత గల ప్రభుత్వంగా, బాధ్యత గల వ్యక్తులుగా ఇస్తారని ఆశిస్తున్నాం, ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం, ఇస్తారని అనుకుందాం, ఎందుకు మనం నెగిటివ్గా అనుకోవాలి. మార్చి నెలల మొదలు వాతావరణంలో మార్పులు ప్రారంభమవుతాయి. ఉష్ణోగ్రతల్లో ఒక్కొక్క డిగ్రీ పెరుగుతూ భానుడు తన ప్రతాపాన్ని వేడి రూపంలో చూపిస్తూ ఉంటాడు. మండుతున్న ఎండల్లో ఒక్కపోత, దాహం ఎక్కువగా ఉంటాయి. దాహత్ను తీర్చడంలో ముందుండే సమ్మర్ ఫ్రూట్ పుచ్చకాయ. అటు రుచిలోనూ ఇటు పోషకాలు అందించడంలో ముందుండే ఈ పుచ్చకాయపై ప్రత్యేక కథనం. We'll be right back.
వేసవికాలం వస్తోందంటే చాలు అందరికీ గుర్తొచ్చేది పుచ్చకాయ. దీనిని ఖర్బూజా అని కూడా పిలుస్తారు. దీని నిండా నీరే ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్లో దీనికి వాటర్ మిలాన్ అనే పేరు వచ్చింది. ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదటగా గుర్తొచ్చేది ఎర్రని పుచ్చకాయ. ఇది పుచ్చకాయలు విరివిగా దొరికే కాలం. మృదువుగా తీయగా రసపూరితమైన పుచ్చకాయలు ఈ వేసవికి చాలా ఉపయోగకరమైనవి. అన్ని సీజన్లలోనూ ఇవి దొరుకుతున్నా ఈ కాలంలో లభ్యమయ్యే వాటికి నాణ్యత రుచి కూడా ఎక్కువే. పుచ్చకాయల ద్వారా సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు మనకి లభిస్తాయి. మా పేరు సాలాపేశ్వరరావు అండి. మేము రెగ్యులర్గా ఎస్వి కాలంలో ఇక్కడ పళ్ళు కొనడానికి వస్తాము. ఇక్కడ కరోనా వచ్చిన తర్వాత చాలా పళ్ళు రేట్లు కూడా ఆకాశాన్ని అంటున్నాయి. మరి ఎండాకాలం కాబట్టి ఇది ఏసీకాలం కాబట్టి కంపల్సరిగా పళ్ళు తినాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా కర్బూజీ ప్లస్ బొప్పాయి ఇలాంటివన్నీ ఏసవి కాలంలో తీసుకుంటూ ఉంటాం. ఎంత రేట్ అయినా కొనవలసి వస్తుంది. కానీ ఈ సంవత్సరం బాగా పళ్ళ రేట్లు విపరీతంగా ఉన్నాయి. అందులో వేసవికి ఎండ కూడా బాగా విపరీతంగా ఉన్నది కాబట్టి ఎంత రేటు ఇచ్చినా సామాన్య వ్యక్తి కొనలేని పరిస్థితిలో కూడా పళ్ళు కొన్ని తినడానికి అలవాటు అవడం వల్ల పళ్ళు కొన్ని తినడం తప్పట్లేదు మాకు. మరి మానాటి మధ్యతరగతి కుటుంబాలు బతకాలంటే అంతంత మాత్రాన్ని జీతాలు వస్తున్నా సరే మరి డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం తప్పట్లేదండి. సామాన్యంగా అందుబాటులో లేదండి. కరోనా వచ్చిన తర్వాత మరి మధ్యతరగతి కుటుంబాలన్నీ చాలా ఇబ్బంది పడ్డాయి. వేసవి తాపం నుండి శరీరాన్ని చల్లపరుచుకోవడానికి దాహాన్ని తీర్చుకోవడానికి రెండింటికి ఉపయోగపడే అద్భుతమైన ఫలం పుచ్చకాయ. ఈ పుచ్చకాయ శరీరంలో పెరిగిన వేడిని తగ్గిస్తుంది. దీనిలో భాగంగా అధికంగా ఉండే నీటి శాతం దాహాన్ని కూడా తీరుస్తుంది. ఎండల్లో చర్మం వడదెబ్బ బారిన పడి కమిలిపోకుండా రక్షిస్తుంది. మెరిసే చర్మాన్ని అందిస్తుంది. అంతేకాదు ఇందులోన బ్యూటీ మరియు స్కిన్ బెనిఫిట్స్ పుష్కలంగా ఉన్నాయి. బి కాంప్లెక్స్ విటమిన్లు సమృద్ధిగా ఉండడంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతోంది. అంతేకాకుండా క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది మంచి డైట్ కూడా అవుతుంది. పశువులను వ్యాపారం చేస్తున్నాం అండి. పశువులను వ్యాపారం బాగానే ఉంది. రేట్లు కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం రేట్ ఎక్కువగా ఉంది. దేనివల్ల అంటే పోయిన సంవత్సరం కరోనా వల్ల రైతులు లాస్ అవడం వల్ల చాలామంది ఈ సంవత్సరం కాయలేయలేదు. నష్టం కూడా ఏంటంటే ఈ సంవత్సరం పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం వల్ల ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కువ అవుతుంది. అలాగని ఎక్కువ రేట్లేం లేవు. ప్రస్తుతానికి అందరికి అమ్ముకునేట్టే రేట్లు ఉన్నాయి. కానీ కాయలు తక్కువ ఉండడం వల్ల రేటు కొంచెం పెరుగుతుంది. కస్టమర్స్ రేట్ ఎక్కువ అన్నారని మరి తప్పదండి. ఎందుకంటే ఈ సంవత్సరం కాయలు కూడా చాలా తక్కువ. రైతులు కూడా ఈ సంవత్సరం వేయలేదు ఎక్కువగా. తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం వల్ల ట్రాన్స్పోర్ట్ పెరగడం వల్ల కాయలు కూడా టైట్ అయ్యాయి. దానివల్ల కొంచెం రేట్ ఎక్కువ అవుతుంది. అడిగి వెళ్ళిపోవడం అంటే ఉండదండి. అలాగని రేట్లు కూడా ఎక్కువ లేదు. 5 రూపాయలు 10 రూపాయలు మాక్సిమం కాయగా ఉంటుంది. వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ పుచ్చకాయను తీసుకోవచ్చు. రుచికి మాత్రమే పరిమితం కాకుండా దీనిలో లాభదాయకమైన పోషకాలు ఉండడం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది. మన శరీరంలో మూత్రపిండాలు, కళ్ళు, జీర్ణ అవయవాలు మరియు గుండె వంటి అవయవాలు సరైన పనితీరుకు సహాయపడుతుంది ఈ పుచ్చకాయ. ఒక అధ్యయనం ప్రకారం 100 గ్రాముల పుచ్చకాయ ముక్కల్లో 30 క్యాలరీలు, దాదాపు 92% నీటిని కలిగి ఉంటుందని తెలిపింది. అంటే వీటిలోని పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం వంటి ఖనిజాలు, ఏ B1, B2, B3 వంటి విటమిన్లు కూడా కలిగి ఉంటాయని తెలుస్తోంది. సార్ ఇప్పుడు మేము నేటికి 20 వేలు అవుతుంది వ్యాపారం చేస్తున్నాం. ఇంతవరకు కూడా కొద్ది రేట్లు ఉండేవి. ప్రజెంట్ ఇప్పుడైతే రేట్లు తక్కువ ఉన్నాయి. మా నిత్య ఎక్కువగా అంటే ఆ బల్లు సార్ ట్రావెలింగ్ ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు తర్వాత దాని కారణంగా ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఆ ఎక్కువ రేట్లు కొనుక్కున్న జనాలు బట్టి అమ్ముతున్నాము. ఇదిలాంటి కూడా తిరిగి కాయ 30 రూపాయలు, 40 రూపాయలు, కొద్దిగా మామూలు సైజు కాయ అయితే 80 రూపాయలు అమ్ముతున్నాం సార్. గత 20 కదా వ్యాపారం చాలా బాగుంటుందండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు కరోనా కారణం వల్ల వ్యాపారం కొద్ది తగ్గింది. ఎవరు చెప్పినా కరోనా డబ్బులు లేక ఎంత కాయ 60 రూపాయలు చెప్తే 30 రూపాయలకు పెరిగిపోతున్నాం. కానీ అలాగని కూడా కాయ అమ్ముతున్నాము అనే జనాన్ని బట్టి అమ్ముతున్నాము. అదేవిధంగా చిన్నకాయలు అయితే ఇదిలాంటి గ్రామాలు అని చెప్పి కాయ 20 రూపాయలు, 2 కాయలు అయితే 50 రూపాయలు లెక్క అమ్ముతున్నాం. అదేవిధంగా మరి ప్రజెంట్ ఇప్పుడు వ్యాపారం జరుగుతుంది. ప్రజెంట్ అయితే వ్యాపారం ఆస్తులో ఉందండి. ఎందుకంటే ట్రావెలింగ్ సాధ్యం వల్ల ఒక కుర్రలు పనిలో డబ్బులకి రోజుకి మనిషికి 400 పడవడం వల్ల ఎంత కొంత మనిషికి 300 కడుతుందండి. ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఏసీటి న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి.
కొలువుదేరనున్న జీవీఎంసీ కొత్త పాలక వర్గం సిద్ధమైన సమావేశ మందిరం. గ్రేటర్ విశాఖలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు త్వరలో ఆర్డినెన్స్. కొనసాగుతున్న ఉక్కు పరిరక్షణ దీక్షలు పెరుగుతున్న మద్దతు. జిల్లాలో మళ్లీ కరోనా విజృంభణ ఆందోళనకు గురవుతున్న ప్రజలు. గురువారమే మేయర్ డిప్యూటీ మేయర్ల ఎన్నిక ముహూర్తం ఖరారు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.